ఆడబిడ్డలు కన్న తండ్రిని ఉన్నతునిగా నిలిపిన భక్తి కలిగిన ఆడబిడ్డలు ఏం చేశారు బాబు ఏమైనా పట్టలు వచ్చింది హలో హల్ హల్ కింద గై हेलो हेलो आया ना आपने कुछ पेंशन है तो कबर ठीक होने से रहता आश्रम रहता है मेरा नकुट नट क्या है मनुष्य लोग पट्टी निकाल देवूड़ पट्टी दे देवूड़ पट्टी दे प्रेम नल्ला आठ पिलल ने लॉक ऑन टर्न दे माइनस संडर आश्रम में कोई विषय नहीं अपन लॉक ये द माइनस संडर सर देवूड़ ना अते कबर एपड़े दीव आलोचन अर्थंस लोक अर्थ ना मेसेज पूर्ति अम्मा कटना नीन फिस्या मनमे अवसर अच्छे ए संगति अम्मेक एंत कदा अड़क कंगार अंत इला मेसेज कंगार पड़ता एम तौंदर ले मैं विनी निदान आलोचंक आड़पिटल अदृष्टवंत ఎందుకంటే ప్రేమన వల్లరా చూడండి ఈ ఆడ పిల్లల్లో ఒక ఇంట్లో ఒక తల్లి ఒక తండ్రి ఒక ఆడ బిడ్డ మగ పిల్ల ఉంటే త్వరగా తండ్రి మనసుకు కనెక్ట్ అయ్యేది ఆడ పిల్ల అంతే కదండి అమ్మా నాన్న వచ్చాడు అంటే గిడు అవ వచ్చినాడు కనీసం నీళ్ళు ఇవ్వడం మంచి నీళ్ళు ఇవ్వడం ఆడ పిల్ల అలా చెప్తో तर तर मध्य पटकेलती काल कड़को नीले अंके आड़पील तंत्री भार्य पेलो लेद मैं आवड़ बेदर वा सर आड़पील पील अलवाट मरें भावन देवे वस्तु गमन असल आड़पील लेदन इंटर आंद्री जीवन कष्ट उठद आ तंत्र की बाध्यता प्रेम कुटदे भार्य को निर्लक्ष्य नड़ते भार्य भर्त बंधा का मुड़पे विड़क कापड़े आड़पि परपटी भर्त अलपे इधर मगपिंटर ए अंत दरिद्रे बंगार मग पिछले पैया अंत आड़के नष्ट वैलिपोड़ी आड़पिंदको तेड़ आड़पिंदे अंत जन एलाो लोक तुटा कटन इवाली अट्वाली बोलिए मन की चला लास्टा बिड पुटी तंत्री तंत्री बिड और बांधव्य ऐरपड़ी बैबि चाल अद्भुत रायचे आड़पील को अंत मैं आोण चद मन को अर्थ कंदर चूपन समय बटे एंक मन की तल उपवासम से बल एक्वे भोजन तिनाक नीरस वे मर अंदे अलागे मेरे निद्रपोदेपेन जाग्रत मन आलोचि और नईबल मन आलोचि इतक असल देवन उद्देश्य देवड़ बंधा एंकना मीलो एवरना भार्य भर्त मध्य सख्यता लेदे मंट्लो आड़पील अर्थम आड़पील खचिता सख्यता एंत कुना तिट्कना रखेकना एम चेसकना मल्ल सायं पिल कोसमें रहा देवड़े अन्यायम से आड़पील चल का अन्यायमेमी लेकिन बैबि आड़बिडले तंड्री उन्नत चूप्च बैबि कसाक अब्रहाम उन्नत चूप्च आये आलरे उन्नत अंत कदी आये आलरे भक्ति उन्नत आयन के उन्नत स्थित रेद भक्ति कल आड़बिड वन तंड्री पेर चिस्थाई निचिपोइन मग पिल गुरी अंत चपेद
ఏదో ఇతనికితను పుట్టాడు, ఇతనికితను పుట్టాడు, ఇతనికితను పుట్టాడు, చివరికి క్రీస్తు పుట్టాడు అని మాత్రం వంశవాళ్ళు చెప్తుంది తప్ప, కానీ తండ్రి పేరు అలా నిలిచిపోవడానికి కారణం ఆడపిల్లల కింద కనబడుతుంది బైబిల్. నేను మరి మగపిల్లల కోసం పుట్టిన వాళ్ళు ఉన్నవాడు మరి ఏంటి మా పరిస్థితి అంటే మిమ్మల్ని ఏం తప్పట్లేదు, నేను మీ పిల్లల విషయంలో ఎక్కువ శ్రద్ధ తీసుకోండి. నాకు ముందు మీరు ఏమి ఎవరిని ఇచ్చారు, మగపిల్లలు ఇచ్చారు, 2 సంవత్సరాల సానబెట్టి మీకు ఇచ్చాను, ఎలా ఇచ్చారు మళ్ళానే అడుగుతున్నారా, ఎవడొకరు చెప్పండిరా పాట అంటే మేము ఎవరని చెప్పండి నువ్వే చెప్పన్నారా, ఎందుకంటే అంత బిజీ మరి. ఆడపిల్లలు ఉన్నారనుకోండి కాస్తంత నేర్చుకున్నాం కదా భయం ఉంటుంది కదా, ఎక్కడైనా సరే ఒక బాధ్యత కలిగి ఉంటారు. మీకు నమస్కారం, మీ ఆడబిడ్డలకు కానీ అలాంటిది లేదేమో మరి, నా ముఖం కదలా చూస్తున్నారా, మీరు భక్తి కలిగిన ఆడబిడ్డలను పెట్టిన టైటిల్ మీరు గమనించలేదు. అంటే మీరు భక్తి నేర్పితే కనుక ఉన్నత స్థితిలో తండ్రి పేరును చూపించగలుగుతారు వాళ్ళు. నేను పది దగ్గర నాకు స్టోరీ చెప్పాను, తను బాధపడతారేమో చెప్తానని అనుకుంటున్నాను, నేను బాధపడరు కదా. ఎవరైనా మొదట ఆడబిడ్డ పుట్టిందట అండి, చూడ్డానికి కూడా లేదట కోపం వచ్చి అని అంతేనా అన్నారా నాతో. మాకున్న స్నేహాన్ని బట్టి పంచుకుంటున్నాను ఈ మాటలు, ఎందుకంటే లోకల్లో ఉన్న వాళ్ళు ఎవరు చెప్పలేకపోయారు సీక్రెట్. ఈ పాట విన్న తర్వాత ఇద్దరు కూడా ఆడపిల్లలు పుట్టినా బాగుండు అనుకుంటాడు ఆయన, ముగ్గురు నా బాగుండు అనుకుంటాడు ఆయన. ఎక్కువగా క్యాలిక్యులేటర్ వీళ్ళ కోసమే కదా. ఇప్పుడు ఆడపిల్లలకు మా పిల్లలకు చాలా సంతోషంగా ఉంటుంది, భలే చెప్తున్నావు అన్నయ్యా, ఇలాగే చెప్పు, ఇంటికి ఇలాగే చెప్తా ఉంటారు. మీకు కూడా చెప్తున్నాను, మీరు భక్తి కలిగితేనే, లేకపోతే మీరు అంత దౌర్భాగ్యం లేరు, అది కూడా చెప్తున్నాను ముందే. ఎందుకంటే సమానంగా అందరికీ చెప్పాలి కదా, మరి ఏదో ఒక కోణంలోకి వెళ్ళిపోతామని భయం అండి. అందుకే నాకు అలా వెళ్ళిపోకుండా జాగ్రత్తగా విన్నాను. బైబిల్లో పాదనమదన గ్రంథంలో మోషే గారి ఆధ్వర్యంలో ఇస్రాయేల్ ప్రజలు కనాను దేశానికి ప్రయాణమైనప్పుడు మగపిల్లలు లేక కేవలము ఆడపిల్లలే పుట్టిన తండ్రి ఒకడు ఉన్నాడు, మగపిల్లలు లేరు పాప, ఆయన పేరే సెలోఫెహాదు, గుర్తొచ్చాడా ఆయన పేరేంటండి, మనస్సే గోత్రికుడు ఈయన సెలోఫెహాదు. ఈయన దేవుడు ఉగ్రతకి బలైపోయి అంటే అరణ్యంలో దేవుడికి వ్యతిరేకంగా పాపం చేసి చచ్చిపోయినాడు కాదు, కానీ తమ స్వకార్యం వలన దేవునికి ఏదో అపరాధం చేసి చనిపోయాడు, అంటే పెద్దది కాదు కానీ మొత్తం చిన్నది చేసి చనిపోయాడు. మనం 2 విషయాల్లో మరణంలోకి వెళ్ళిపోతాం, 1 దేవుని మార్గంలో ఉండడానికి నామానికి దోషణ కలిగే విధంగా బ్రతికి, 2 ఎవరికీ తెలియకుండా సీక్రెట్గా మనం తప్పు చేసి, మనం తప్పు చేసే సంగతి ఎవరికి తెలియదు అని చచ్చిపోతాం. మొదటి దాని వల్ల దేవుని నామానికి అవమానం, 2 దాని వల్ల నరకంలో మనకు బాధ, 2 వల్ల నరకానికి వెళ్ళిపోతాం. కానీ ఈ సెలోఫెహాదు తన పాపాన్ని బట్టి మరణించిన వాడే కానీ మోషేకు కానీ దేవునికి కానీ వ్యతిరేకంగా మాట్లాడిన ఆ గుంపులో ఆ కోరహు సమాజంలో లేడి. చూద్దాం నేను కోసం సంఖ్యాకాండం, అంటే ఈ పాఠం పెట్టడం కూడా ఉద్దేశం ఏంటంటే మన నాకు ఇద్దరు ఆడబిడ్డలు ఉన్నారు కదండి పాపం, ఈరోజు దేవుళ్ళకి వచ్చారు, జాగ్రత్తగా ఉండాలి, అలాగే మీ ఆడబిడ్డలు జాగ్రత్తగా ఉండాలి. 26 అధ్యాయం సంఖ్యాకాండం 26:33 పెహరు కుమారుడైన 134 పేజీ 26:33 పెహరు కుమారుడైన సెలోఫెహాదుకు కుమార్తెలే కానీ కుమారులు పుట్టలేదు, కుమార్తెలే కానీ కుమారులు పుట్టలేదు. సెలోఫెహాదు కుమార్తెల పేర్లు మహ్లా, నోయా, హగ్లా, మిల్కా, తీర్షా. ఎంతమంది అండి? 5 ఆడబడ్డలు, మగపిల్లలు లేరండి దీనికి, చూసారా? వీళ్ళ మనస్సే వంశానికి చెందినవారు. అయితే ఆస్తి పంపకాలు పంచేటప్పుడు మరి ఆడపిల్లలకి ఏం పంచుతారు చెప్పండి, పంచుతారు ఆస్తులు మీరు పంచుతారా ఆడపిల్లలకి? ఇంట్లో సగం ఆట రాస్తారా? మా అత్తగారు నాకు ఏదో రాద్దాం అనుకున్నాడు, ఇక్కడ లేదు వచ్చేసింది రండి. మా బావగారు ఇంట్లో ఆట ఆడాడు మమ్మల్ని,
అత్తగారు ఖాళీ ప్లేస్ ఒకటి ఉంది వెనక్కి, అది నాకు ఇద్దాం అనుకుంది కోపం. ఇప్పుడు మా బావగారు మా ఇంట్లో సగం అడుగుతున్నాడు, ఎందుకని మరి మా ఇంట ఆడబిడ్డ కదా హాల్ ఇంట్లో ఉంది, సరిపోయింది లేవలే అయిపోయింది, మీరు ఇవ్వటానికి మీకు నమస్కారం అమ్మా. ఎందుకు అంటే ఆస్తి చూసారు పెద్దగా వాళ్ళకి ఇవ్వాలి అనే ఆలోచన ఉండదు మనకి. కానీ ఈ తండ్రికి ఆడబిడ్డలే ఉన్నారు, మరి తండ్రికి కూడా పంపకాలు పంచాలి మోషే గారు, మరి ఇస్తారా ఇవ్వరా? ఇస్తే మన ఆడబిడ్డలో తండ్రి చచ్చిపోయాడు, పంపకాలప్పుడు పేరు వచ్చింది, సెలవు ఫెహాదికి సంబంధించిన వాళ్ళు రండి అన్నారు. ఎవరు లేరు పురుషులు, వీళ్ళే ఉన్నారు. ఏమండి ఇంకా వీళ్ళు అవసరం లేదనుకో, మోషే గారు ఎవరు లేరు కదా సరే అయితే అన్నాడు. కానీ వీళ్ళు ఒప్పుకోలేదు ప్రేమ వల్ల. వీళ్ళు మరలా అలా అదేంటండి మా నాన్న అరణ్యంలో అందరితో చనిపోలేదు కానీ మొత్తంగా చనిపోయాడు, మగపిల్లలు లేరు అంత మాత్రాన మాకు పంచరా అని అడుగుతారు. అప్పుడే ధర్మశాస్త్ర గ్రంథంలో మోషే చేత కొత్త చట్టం ఒకటి దేవుడు రాయించాడు, అది చదువుతూ ఎన్ని వేల సంవత్సరాల క్రితం, చాలా సంవత్సరాల క్రితం, ఏంచుమించు ఇప్పటికి ఒక 3000 సంవత్సరాల ముందే ఈ చట్టం వచ్చింది. కానీ ఈ చట్టం ఇంకా కోర్టుల దగ్గర రాలేనట్టుంది, చట్టం చేశాడు. చూద్దామండి చట్టం ఏంటి ఎలా చేశాడు. ఇదే సంఖ్యాకాండం 27వ అధ్యాయం పక్క పేజీయే మొదటి వచనం. అప్పుడు యోసేపు కుమారుడైన మనస్సే వంశస్థులు సెలోఫెహాదు కుమార్తెలు వచ్చి సెలోఫెహాదు హెషెర్ కుమారుడును గిలాదు మనుమడును మాకీరు మునుమనుమడునయుండెను అతని కుమార్తెల పేర్లు మహలా నోయా హొగ్లా మిల్కా తీర్షా అనునవి. వారు ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారము వద్ద మోషే ఎదుటను యాజకుడైన ఎలియాజరు ఎదుటను ప్రధానులు ఎదుటను సర్వ సమాజం ఎదుటను నిలిచి చెప్పినదేమనగా, మా తండ్రి అరణ్యంలో మరణమాయను, అతడు కోరహు సమూహంలో అనగా యెహోవాకు విరోధముగా కూడిన వారి సమూహంలో ఉండలేదు గాని తన పాపమును బట్టి మృతి పొందెను, అతనికి కుమారుడు కలగలేదు, అతనికి కుమారుడు లేనంత మాత్రము చేత మా తండ్రి పేరు అతని వంశంలో నుండి మాసిపోనేలా. మరి పురుషులు లేకపోతే పేరు పోద్దు కదా, పిల్లలు మగపిల్లలు ఉండాలి కదా పేరు నిలబెట్టడానికి అనుకుంటాం మనం కూడా. కానీ మా నాన్న పేరు మాసిపోవడానికి వీల్లేదు, మా నాన్న అన్న మంచోడా కాదు, కాకపోయినా సరే ఆయన కడుపును మేము పుట్టాం కనుక పోరాడుతున్నాం. చూడండి ఎలా మాట్లాడుతున్నారు, మా నాన్న మమ్మల్ని కన్నాడు మాకు అదే మేలు అంతే. ఆయన అరణ్యంలో మరణించినప్పటికీ తన పాపాన్ని బట్టి ఆయన పేరు మాసిపోవడానికి వీల్లేదు, ఆ పేరు నిలబడాలి అంటున్నారండి. మా తండ్రి సహోదరులతో పాటు ఎవరు కూడా పంచాలటండి, మాకు కూడా పంచండి స్వాస్థ్యాన్ని అని అడుగుతున్నారండి. అలా మా తండ్రి వంశంలో నుండి అతని పేరు మాసిపోనేలా మా తండ్రి సహోదరులతో పాటు స్వాస్థ్యమును మాకు దయచేయమని అనేది. అప్పుడు మోషే వారి కొరకు యెహోవా సన్నిధిని మనవి చేశారట, అనుకోని ప్రార్థన అండి ఇది, అకస్మాత్తుగా చేయాల్సి వస్తుంది మోషే గారు. ఎందుకని ఇదేంటి ప్రభువా నువ్వేమో వారి పిల్లలకి మగవాళ్ళకి అందరికి స్వాస్థ్యాలు పంచమన్నా, ఇక్కడ ఆడపిల్లలు డిమాండ్ చేస్తున్నారు ఏం చేద్దామంటావు అని అడిగాడండి దేవుణ్ణి. చూసారా ఒక దైవజనుణ్ణి దేవుని దగ్గర ఆలోచింపచేసే విధంగా మీరు మాట్లాడుతున్నారు, మరణించిన వారి తండ్రి కోసం పోరాడుతున్నారు. యెహోవా మోషేకు ఇలాగూ సెలవిచ్చాను, సెలోఫెహాదు కుమార్తెలు చెప్పింది యుక్తమే, దేవుడు అంటున్నారండి బానే ఉంది అది కరెక్టే అంటున్నాడు ఆయన. నిశ్చయముగా వారి తండ్రి సహోదరులతో పాటు భూస్వాస్థ్యమును వారి అధీనము చేసి వారి తండ్రి స్వాస్థ్యమును వారికి చెంద చేయవలను, మరియు నీవు ఇస్రాయేళ్లతో ఇట్లా చెప్పవలను, ఒకడు కుమారుడు లేక మృతి పొందిన ఎడల మీరు వారిని భూస్వాస్థ్యమును వారి కుమార్తెలకు చెంద చేయవలను, వారికి కుమార్తె లేని ఎడల వారి అన్నదమ్ములకు వారి స్వాస్థ్యం ఇవ్వవలను, వారికి అన్నదమ్ములు లేని ఎడల వారి భూస్వాస్థ్యమును వారి తండ్రి అన్నదమ్ములకు ఇవ్వవలను, వారి తండ్రికి అన్నదమ్ములు లేని ఎడల వారి కుటుంబంలో వారికి సమీపమైన జ్ఞాతికి వాని స్వాస్థ్యం ఇవ్వవలను, వారు దాన్ని స్వాధీనపరుచుకును. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఇది ఇస్రాయేళ్లకు విధింపబడిన
కట్టడ కొత్త కట్టడ మరణపెట్టగా చెప్తున్నాడు అంటే ఎవరైతే ఆ వంశంలో ఉన్నారో ఆ పేరు మార్చుకోకూడదు ఆ స్వాస్థ్యం కనబడుతూ ఉండాలి ఆ భూమి కనబడుతూ ఉండాలి కాబట్టి మగపిల్ల లేకపోయినా ఆడపిల్లలకు ఇచ్చండి అసలు పిల్లలు లేకపోయినా అన్నదమ్ములకు ఇచ్చండి అన్నదమ్ములే లేకపోయినా తండ్రి అన్నదమ్ములకు ఇచ్చండి మొత్తానికి ఆ గోత్రానికి ఆ స్వాస్థ్యం ఉండి తీరాలి అనే చట్టాన్ని దేవుడు మోషే గారికి చెప్తున్నాడు అన్నమాట ఇది రూల్ బాగా చదివారా బాగా చదివారా మీకు అర్థమైందా ఎవరెవరికి ఇవ్వాలండి మగపిల్లలు ఆడపిల్లలు తండ్రి అన్నదమ్ములు తర్వాత వాళ్ళు లేకపోతే ఆ ముత్తాత అన్నదమ్ములు తల్లికి ఏమన్నా ఉందో విలువ ఇక్కడ మనోళ్ళు ఏం చేస్తారంటే తల్లిదండ్రులు పోలు తెచ్చి పెంచుకుంటూ ఉంటారు బైబిల్ వ్యతిరేకిస్తుంది ఏ తల్లిదండ్రులు పోలు ఎంత తెచ్చుకుంటారు తండ్రి దరిపోళ్ళు అయితే భార్య ఉరుకోదు కనుక తెలియదంట మాత్రం నిజమా కాదా ఎస్ బైబిల్ చెప్పేసిందండి అన్ని తల్లి దరిపోళ్ళు అయితే మనకు ప్రేమ ఎక్కువ పిల్లలేని తల్లికి భర్త దరిపోలు తెచ్చి పెంచుకోదు ఈమె దరిపోళ్ళు చెల్లి బిడ్డో అక్క బిడ్డో ఎవరొకరు బిడ్డ వాళ్ళకి ఎక్కువ ఉంటే తెచ్చుకుంటారు అది నేరం ఆ స్వాస్థ్యం ఎవరికి చెందాలో తెలుసా ఒక సహోదరుడు గతంలో నాతో మాట్లాడు వాళ్ళ ఇంటి పేరు మార్చేసుకున్నాడు ఎన్నో శ్రమలు వస్తున్నాయని బాగా ఆలోచించాను ఎందుకు వస్తున్నాయి పిల్లల మీదకి శ్రమలు అంటే బాగా ఆలోచించి నువ్వు ఎందుకు ఇంటి పేరు మార్చేసుకున్నావు మేనత్తగా ఇంటి పేరు పెట్టుకోండి ఎవరు పెట్టుకుంటారా వీళ్ళ ఇంటి పేరు వేరు వాళ్ళ ఇంటి పేరు వేరు ఇంటి పేరు తగిలించుకున్నాడు దేనికంటే ఆస్తి ఉంది అనక వాళ్ళ పిల్లలు లేకుండా చచ్చిపోరు ఆస్తి మేదేసుకుంటాను కనమాట దీనంత శాపగ్రస్తమైంది ఇంకొకటి లేదు దేవుడు ఒప్పుకోడు అది కష్టపడిన ఆ పురుషుని ఇంటి వారికి చెందాలి అంటే మేనత్త మేనత్త అన్న బిడ్డలు చూసారు మేనత్త పెంచుకుంటుంది ఎలా అవుతాడమ్మ నీ కొడుకు పెంచుకోవడం మొదలెట్టిందకుండా ఇద్దరు వెళ్ళిపోయారు పాపం పెంచుకున్నాడు అక్కడ మాత్రం మిగిలిపోయాడు అదంతా మింగాలి కదా మరి జీవితానికి ఏమైనా సుఖం ఉంటుందా భార్యాభర్తల మధ్య జీవితం ఏమైనా బాగుంటుందా బిడ్డల భవిష్యత్తు ఏమైనా బాగుంటుందా దానివల్ల వచ్చే స్వాస్థ్యం వల్ల ఏమైనా సంతోషం ఉంటుంది ఇంట్లో ఏమీ లేదు మనకి కొన్ని కొన్ని విషయాలు తెలియవు కానీ జాగ్రత్తగా ఆలోచిస్తే బైబిల్ నేర్పుతుంది ప్రేమ ఒకవేళ ఈ చట్టం కొత్త నిబంధనలో వేరే విధంగా ఉంటే అది తీసుకుందాం అది తీసుకుందాం అక్కడ లేకపోతే ఖచ్చితంగా పాత నిబంధనే స్వీకరించాలి పాత నిబంధన కొత్త నిబంధనలో కొట్టివేయబడినవే వేయబడింది తప్ప చెప్పనివి కొట్టివేయబడలేదు కొత్త నిబంధనలో యేసుక్రీస్తు వారు అపోస్తలులు మరలా ఏవైతే పాత నిబంధన వచ్చినా ఎత్తి దాని అర్థం ఇది ఇలా చేయాలి అంటే కనుక అది చేద్దాం అలా చెప్పకపోతే పాత నిబంధన కూడా దేవుని మాటలే దాన్ని పాటించాలి కొట్టివేయబడిందంటే దేవునికి దూరం అవుతున్నందు చేత ఆ విషయాల్లో కొట్టివేయబడింది కానీ ఈ విషయంలో కొట్టివేయబడలేదు సరే ఈ సెలోఫెహాదు కుమార్తెలు పోరాడారు చివరికి స్వాస్థ్యంలో తమ తండ్రి పేరు నిలబెట్టారండి ఆడబిడ్డలు అయితే ఏంటి ఏం చేశారు తండ్రి పేరు నిలబెట్టారు అసలు మీకు విషయం తెలుసా మా అక్కకి ఆడపిల్లలు లేరు మా అక్క సంసారం ఎలా ఉంటుందో తెలుసా ఎక్కువగా మా బావకి అక్క గొడవ జరుగుతుంది అంతే కదమ్మా తప్పు చెప్పాను చీటికి మాటికి ఎదురు కొడుతుంటారు మాకు ఆడపిల్లలే మా మధ్య అంత గొడవలు రాలేదు ఎప్పుడు మా ఆవిడ దవరేయలేదు మా అత్తగారింటికి వెళ్ళలేదు మాకు బాధ లేదు అంటే జాగ్రత్తగా ఆలోచిస్తుంటే భార్యాభర్తల మధ్య బంధం పటిష్టంగా ఉండాలంటే ఆడపిల్ల ఉండాలి అప్పుడే పురుషుడు బాధ్యత కలిగి ఉంటాడు లేకపోతే బాధ్యత లేని వాళ్ళు తిరుగుతాడు నాకు కుటుంబం తెలుసు ఇద్దరు మగపిల్లలు భార్య భర్త ఏడుగొండల గారి ప్రాంతంలో ఉంది కుటుంబం నేను పేరు చెప్పను ఆయనకి స్ట్రైక్ అవుతుంది భార్య భర్తల మధ్య సఖ్యత లేదు ఎప్పుడు ఇద్దరు ఒక ఇంటి దగ్గర ఉంటారు ఉంటే భర్త ఉంటాడు ఇంటి దగ్గర పిల్లల దగ్గర లేదా భార్య ఉంటారు ఈ పిల్లలు దరిద్రులు తయారయ్యారు
ఈ మధ్య సూసైడ్ అటెంప్ట్ కూడా చేసుకున్నాడు అబ్బాయి. మళ్ళీ బాప్టిజం పొంది మన దగ్గర పొంది ఇప్పుడు అర్థమవుతుంది ఏమి అసలు బాగాలేదు సంసారం. ఏమన్నా బాగుందా? కారణం ఏంటంటారు? ఒక ఆడపిల్ల ఉంటే సరిపోనండి ఆ ఇంట్లో. కేసం బాధ్యత వచ్చింది. తండ్రిని తండ్రి తప్పు చేసినప్పటికి కూడా అతన్ని దగ్గర చేర్చుకుని ఆదరించే మనసు ఆడపిల్లకు ఉందండి. తండ్రి చిన్న పొరపాటు చేస్తే మగపిల్లడు తట్టుకోలేడు కానీ ఆడబిడ్డకి అలా ఉండదు. మా నాన్న కదా మారతాడులే అనుకుంటాడు. పాపం చేసి చచ్చిపోయాడట ఆయన కోసం పోరాట బాగుంది. సెలో ఫెహాద్ కుమార్ అయితే ఇంకెన్నో సందర్భాలు ఉన్నాయి బైబిల్లో. మరో సందర్భం మనం చూద్దాం. పాత నిబంధన గ్రంథంలోని న్యాయాధిపతుల కాలానికి చెందిన న్యాయాధిపతి ఆయన పేరు యెఫ్తా. తెలుసు మీకు న్యాయాధిపతులు. ఉదయాన్న కొంతవరకు మీరు వాకింగ్ కూడా విన్నారు. మిగిలింది ఇప్పుడు చెప్తామనే ఉదయం అంతా చెప్పలేదు. యెఫ్తా 11వ అధ్యాయం న్యాయాధిపతుల గ్రంథం మొదటి నుంచి చూద్దాం. గిలాదు వాడిని యెఫ్తా పరాక్రమం గల బలాఢ్యుడు. అతడు వేష కుమారుడు. చూసారా? వేష కుమారుని కారణం చేత భార్య కుమారులు ఇతన్ని వాళ్ళతో కలిసి ఉన్నవారు తరివేస్తే టోపు దేశానికి వెళ్ళిపోతాడు. టోపు దేశంలో అన్ని జనుల మధ్య అల్లరి జనం మధ్య బ్రతుకుతాడు. కానీ ఇతడు భక్తిపరుడు. అయితే కొన్నాళ్ళకి ఈ గిలాదీల మీదకి ఇస్రాయేళ్ళ మీదకి ఫిలిస్తీన్ల యుద్ధానికి వస్తారు. క్షమించిన అమ్మోనీల యుద్ధానికి వస్తారు. అమ్మోనీల యుద్ధానికి వస్తే ఈ గిలాదీలందరూ యెఫ్తాను పిలుస్తారు. నువ్వు రా మాకంటే బాగా యుద్ధం చేస్తాను. మరి నన్ను తవరేశారు కదా మీ దగ్గర ఉండొద్దానంటే రా మేమే పిలుస్తున్నాం కదా. అయితే మీ మీద నాయకునిగా పెట్టుకుంటారా నన్ను? పెట్టుకుంటాం రా అంటే బయలుదేరతాడు. వెళ్ళేటప్పుడు దేవుని సన్నిధిని మోకరించి వెళ్తాడు భక్తిపరుడు. యుద్ధానికి వెళతాడు. అమ్మోను రాజుతో సవాల్ చేస్తాడు. అతడు వెనక్కి తగ్గడు. యుద్ధానికి సిద్ధపడే ముందు ఇతడు మొక్కుతాడు. మీకు తెలిసిన సందర్భం ఏం చేస్తాడండి? మొక్కుతాడు. 30:11-30 అప్పుడు యెఫ్తా యెహోవాకు మొక్కుకొనెను ఎట్లనగా నీవు నా చేతికి అమ్మోనీయులు నిశ్చయముగా అప్పగించిన ఎడల నేను అమ్మోనీయుల యుద్ధ నుండి క్షేమముగా తిరిగి వచ్చినప్పుడు నన్ను ఎదుర్కొనుటకు నా ఇంటి ద్వారము నుండి బయలుదేరి వచ్చినదేదో అది యెహోవాకు ప్రతిష్ఠితమగును మరియు దహన బలిగా దానిని అర్పించదను అన్నాడు. ప్రతిష్ఠితమవుతుందా దహన బలిగా అర్పిస్తాడా? క్లారిటీ లేదు ఇక్కడ. మీరు చెప్పండి. ప్రతిష్ఠిస్తాడు దహన బలిగా అర్పిస్తాడు కదా. అంటే ఏది ఈజీగా ఏది దేనికి అనుకూలంగా ఉంటే చేస్తాడు. అందుకే కింద మరీ ఉన్న దగ్గర లేదా అని ఉంది కింద పుట్టినోట్లో. లేదా ప్రతిష్ఠిస్తాడు లేదా ఏ జంతువైనా ఏ పశువైనా ఒకవేళ వస్తే దాన్ని దహన బలి ఇచ్చేస్తాడు అనమాట. అలా మొక్కుకున్నాడు. మొక్కుకున్న తర్వాత దాన్ని అర్పిస్తానన్నాడు. అప్పుడు యెఫ్తా అమ్మోనీయులతో యుద్ధం చేట్టుకు వారి యుద్ధకు సాగిపోయినప్పుడు యెహోవా తన చేతికి వారిని అప్పగించాడు. కనుక అతడు వారిని అనగా అరోయేరు మొదలుకుని మిన్నీతుకు వచ్చే వరకు అబెల్ కరామీము వరకు 20 పట్టణముల వారిని నిశ్శేషముగా హతము చేశాను. అట్లు అమ్మోనీయులు ఇస్రాయేల్ ఎదుట నిలవకుండా అణచివేయబడిరి. అణచివేయబడిరి. ఎందుకు అణచివేయబడిరి? ఈయన దేవుని మీద ఆధారపడిన వ్యక్తి, భక్తిపరుడు. ఈయన మొక్కుతున్నాడు. చూసారా? శక్తి నాది కాదు, నీది. జయం ఇచ్చావా నా ఇంటి నుంచి ఏది వస్తే అది నీదే. నొరుక్కున్నాడు. పోతాలకు ఎద్దులు గెలిచాడు. యెఫ్తా మిష్పాలు ఉన్న తన ఇంటికి వచ్చినప్పుడు అతని కుమార్తె తంబులతోనూ నాట్యములతోనూ బయలుదేరి అతన్ని ఎదుర్కొనాడు. ఆమె గాక అతనికి మగ సంతానమే కానీ ఎవ్వరూ లేరు. ఆడబిడ్డ ఒకతే ఉంది. కాబట్టి అతడు ఆమెను చూచి తన బట్టలు చెప్పుకుని అయ్యో నా కుమారి, నేను బహుగా కృంగ చేసేటివి, నీవు నన్ను తల్లడింప చేయవాళ్ళు ఒకటివై ఉన్నావు, నేను యెహోవాకు మాట ఇచ్చి ఉన్నాను గనుక వెనుక తీయలేను అంటున్నాడు. ఏమంటున్నాడంటే నువ్వు వచ్చావా వెనక తీస్తానులే అంటలేదు. వెనక తీయలేను.
బిడ్డల కంటే ముఖ్యం దేవుడని ఏ తండ్రి అయితే బ్రతుకుతాడో ఆ బిడ్డలు ఆ తండ్రికి గొప్ప పేరు ప్రఖ్యాతులు చేస్తారు. ఈ అత్త జీవితాన్ని బట్టి ఈమె భక్తి కలిగినమ్మా. ఆమె ఎదురొచ్చింది ఇప్పుడు ఏమంటున్నాడు ఆయన, నన్ను బాధించే వారిని నువ్వు ఒకతవైపోయి కొంగజేసేసావు, తలడింపు చేయ వాళ్ళు ఒకతవై ఉన్నావు, నేను యెహోవాకు మాట ఇచ్చున్నాను మరి ఏం చేయమంటావు అని అడుగుతున్నాడా. కనుక వెనుక తీయలేను, వెనుక తీయలేను, నేను అన్న మాట నెరవేర్చకుండా ఉండలేను. ఆమె, నా తండ్రి యెహోవాకు మాట ఇచ్చేటవా, నీ నోటి నుండి బయలుదేరిన మాట చొప్పున నాకు చేయము, యెహోవాని శత్రులైన అమ్మోనీయుల మీద పగ తీర్చుకుని ఉన్నాడని అతనితో నేను, మరియు ఆమె నా కొరకు చేయవలసిందేమనగా 2 నెలల వరకు నన్ను విడువము, నేను నా చెలికత్తెలను పోయి కొండల మీద ఉండి నా కన్యాత్వమును గురించి ప్రలాపించిన తండ్రితో చెప్పగా. మరి అర్పణ అన్నప్పుడు మళ్ళీ ఎందుకండి కన్యాత్వం గురించి బాధపడుతుంది కొండల మీదకి వెళ్ళి? ఇక్కడ అర్పణ అనగానే మొదట్లో మనం నాతో సహా మనం అందరం ఎవరుకున్నామంటే బలిచ్చేశాడు యెఫ్త అనుకున్నాం. కానీ ఒక భక్తిపరుడు రాసిన పుస్తకాన్ని చదివినప్పుడు అంతకుముందు నేను నేర్చుకున్నది తప్పు అనిపించిందండి. నేను కూడా స్కిట్లో కూడా వీడు చనిపోయినట్టుగానే రాశాను, ఒకప్పుడు స్కిట్ చేసాం యెఫ్త గురించి, కానీ అది కరెక్ట్ కాదు. అది పైన ఉన్న మాట చూడండి ఏమంటున్నాడండి 31లో, ప్రతిష్ఠిత మగును మరియు దగ్గర లేదా పెట్టి చదవండి, లేదా దహన బలి. దేవుడు దహన బలిని కోరడు, అంటే ఏ దహన బలి కోరతాడు, జంతువుల బలి కోరతాడు కానీ మనుషులను కోరడు. కోరేవాడైతే ఇస్సాకును బలి తీసుకోవాలి కదా, తీసుకోలేదు. ఎవరైనా తెలియక భక్తి లేని వారు వారి వారి వాటికి అప్పగిస్తున్నారు తప్ప, అది కూడా కోపడిపోయి చాలా దండించాడు వారిని. కానీ దేవుడు మాత్రం ఏనాడు నీ బిడ్డ నాకు బలిమ్మని కోరి బలి తీసుకోలేదు. మరి ఇతను ఎత్తులో గెలిస్తే ఎదురొచ్చేది ఎవరో దేవుడు తెలీదా? తెలుసు. అంటే బలిస్తాడని యెఫ్త తెలుసా లేదా? యెఫ్త మామూలుడు కదా, భక్తిగా ఉండు, ఖచ్చితంగా ఇస్తాడు. అంటే దహన ఆ బలి దేవునికి ఇష్టమా? అవసరం ఎత్తులను ఓడిస్తాడు యెఫ్త, బిడ్డను చంపుతాడా? చంపడు. అంటే ఇక్కడ చనిపోయింది అనుకుంటున్నాం మనం, కాదు, ప్రతిష్ఠింపబడింది. ఒక దేవునికి యాజకురాలిగా, ఇక తండ్రి కుటుంబంతో సంబంధం లేనిదిగా, వివాహం లేనిదిగా, బ్రతికినంతకాలం దేవుని సన్నిధిలో బ్రతికేదానిగా ప్రతిష్ఠింపబడింది, పవిత్రురాలుగా. మరి ఇతను ఎందుకంటే బట్టలు చింపేసుకోవడం అంటే ఇతనాశ ఏంటి, ఇప్పుడే అధికారిని అయ్యాను, న్యాయాధిపతిని అయ్యాను, పౌన్లో నాకు ఒక ఆడబిడ్డ ఉంది, ఆ బిడ్డకు పెళ్లి చేస్తే వారసుడు పుడతాడు, తన తర్వాత న్యాయాధిపతి అవుతాడు. ఎన్నో ఆశలు ఉంటాయి వీళ్ళకి, అధికారులు ఉన్నోళ్ళకి. అందుకే చూడండి వారసత్వం కోసం కొట్టుకుంటాం. ఉన్నది ఒక్క బిడ్డ భక్తి కలిగింది, ఈ బిడ్డను ఇప్పుడు దేవునికి ప్రతిష్ఠించేస్తే తన ముద్దు ముచ్చట ఎవరు తీరుస్తారు? అందుకు బట్టలు చెప్పేసుకున్నాడు. యుద్ధానికి వచ్చి నన్ను బాధ పెట్టి నన్ను ఎంతవరకు ఇబ్బంది పెట్టినా స్వజనులు పరజనులు కూడా నన్ను ఎంతో బాధ పెట్టారు, వారి వల్లే నువ్వు అయిపోయావా తల్లి, ఈ తండ్రికి నువ్వు దక్కట్లేదు అయితేనే అని బాధపడ్డాడు ప్రేమ. ఆమె ఏముందో తెలుసా, నాన్న ఎప్పటి నుంచో ఈ వంశం నువ్వు ఒకదానే ఉన్నావమ్మా, అయినా దేవుడు కృప చూపుతాడు అంటున్నాడు కనుక ఒక మంచి వివాహం చేసుకోవాలి, బిడ్డలు కనాలి, మా నాన్నోడిలో పెట్టాలి, మా నాన్న సంతోషంగా ఉండాలి, గొప్పవాణి చేయాలి. మా నాన్న ఎంతో భక్తిపరుడు, ఈ బిడ్డలను పెంచితే మా నాన్నే పెంచాలి, భక్తిపరులుగా పెంచుతాడు అన్న ఆలోచనలు ఏముంది, పెళ్లి చేసుకోవాలన్న తలం ప్రేమకు ఉంది. అయితే ఎప్పుడైతే ప్రతిష్ఠింప చేస్తానని అన్నాడో వెంటనే ఆలోచన పోగొట్టుకుంటుంది. ఇంతవరకు ఉన్న ఆలోచనను బట్టి పశ్చాత్తాపడి 2 నెలలు ఆమె ఒంటరిగా తన చలికత్తలతో ఏడుస్తుంది, దేవా నీ పుట్టినప్పుడే నువ్వు నన్ను కోరుకుని ఉంటావు, కాకపోతే నాకు అర్థం కాలేదయ్యా, ఇలాంటి ఆలోచనతో ఉన్నాను కదా, నన్ను క్షమించు, ఇటువంటి పవిత్రాలుగానే ఉన్నాను అంటూ అంగలార్చి అంగలార్చి పెళ్లి చేయాలంటే ఏడుస్తారటువంటి పిల్లలు. కానీ చూసారా తలంపుల విషయంలో కూడా, ఆ పాపం విషయంలో కూడా అవి పరిశుద్ధపరచబడుతుంది అనమాట తండ్రికి తగిన కూతురు. అండి చూద్దామండి వాక్యం, మరియు నా కొరకు చేయవలసింది ఏమనగా 37, 2 నెలల వరకు నన్ను విడుము, నేను నా చెలికత్తెలను పోయి కొండల మీద ఉండి
నా కన్యాత్వమును గురించి ప్రలాపించదమని కొండల మీద ప్రలాపిస్తాం దేవుని కోసం అండి అని తండ్రితో చెప్పగా అతడు పొమ్మని చెప్పి రెండు నెలల వరకు ఆమెను పోనించను పో వెళ్ళు ఇప్పుడు వెళ్తే అంటే అప్పుడు వెళ్తే అంటే నీ ఇప్పుడు నేను డిసైడ్ అయిపోయి నువ్వు దేవునికి సంబంధించిన దానివని వెళ్ళమన్నాడు రెండు నెలల పాటు కొండల మీద ప్రలాపించింది తన కన్యాత్వాన్ని గురించి ఆ రెండు నెలల అంతమున ఆమె తన తండ్రి వద్దకు తిరిగి రాగా అతడు తాను మృక్కు కిరణం మృక్కుపడి చెప్పిన ఆమెకు చేసెను ఆమెకి ఏం చేశాడు ఆ ప్రకారం అంటే ప్రతిష్ఠించేశాడు చంపలేదు ఆమె పురుషుని ఎరగనే లేదు బ్రతికినంత కాలం ఆమె పురుషుని ఎరగలేదట పురుషుని నీడ ఆమె పడలేదు అంటే ఈ మృక్కుపడికి ముందనుకుంటాం మనం ముందే కాదు తర్వాత కూడా కొనసాగుతుంది మాట బ్రతికినంత కాలం పురుషునే ఎరగలేదు తర్వాత మాట చూడండి ప్రతి సంవత్సరం ఇశ్రాయేలు కుమార్తెలు నాలుగు దినములు గిలాదు దేశస్థులైన యెఫ్తా కుమార్తెను ప్రసిద్ధి చేయుట కద్దు గొప్ప చేస్తుంటారు సంవత్సరం నాలుగు రోజులు అసలు మనం ఈ బానిస సంఖ్యలు తెంచి ఇలా మనం స్వతంత్రులు అయ్యామంటే కారణం ఈ కుమార్తె ఈ కుమార్తె ఎవరికి పుట్టిందో ఆ తండ్రి పరాక్రమవంతుడే మనల్ని విడిపిస్తే దేవుడి బిడ్డను కోరుకున్నాడు మనం మనల్ని విడిపించినందుకు దేవుడి బిడ్డను కోరుకున్నాడు ఈమె ప్రతిష్ఠింపబడినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా పురుషుని ఎరుగక దేవునికి చెందినదిగా మనందరికీ ఆరాధ్యంగా మిగిలిపోయింది మోషేను ఎలా గొప్ప చేశారు ఈ ప్రజలు అలాగే ఈమెని నాలుగు రోజుల పాటు సంవత్సరానికి ఒకసారి ప్రసిద్ధి చేస్తారు ఆమె గురించి చెప్పుకుంటూ ఉంటారు ఊరంత ఆలయంలో ఉంది చూడండి ఆమె ఎవరో కాదు యెఫ్తా గారి కుమార్తె తమ జీవితాన్ని దేవుని కోసం ఇచ్చేసింది చూసారా యెఫ్తా చనిపోయి ఉంటాడు కానీ యెఫ్తా కుమార్తె చేసిన ఈ ఘనకార్యాన్ని బట్టి యెఫ్తా పేరు మారిమోగిపోయింది ప్రేమ వలన గొప్ప భక్తి పరుడు కంటే ఇలాంటి కూతురు కనాలి కంటే కూతురు కనాలి కాదు కంటే ఇలాంటి కూతురుని కనాలి ఏమంటే రూతును కూడా ఏమంటారు తెలుసు అంటే ప్రాంత ప్రజలు బెత్లెహేములో ఏడుగురు కుమారుల కంటే ఎక్కువైన నీ కోడలు అద్భుతమైన మాట అండి కూతురుగా ఆమెను ఆదరిస్తుందండి కోడ దేవుడు ఎక్కడ చులకం చేయలేదండి వీళ్ళ జీవితాలు ప్రతిష్ఠింపబడిందట ఈమె ప్రతిష్ఠింపబడింది ఎంత గొప్ప మాట అండి దేవునికి యెఫ్తా అందుకేనండి విశ్వాసవీరుడు జాబితాలో కనబడతాడు మనకి యెఫ్తా ఎందుకు యుద్ధం చేసినందుక కాదు మరి దేనికి విశ్వాసాన్ని చూపించినందుకు యుద్ధానికి వెళ్లే ముందు మృక్కున్నందుకు యుద్ధం నుంచి వచ్చిన తర్వాత మృక్కుబడి తీర్చినందుకు అలాంటి విశ్వాసవంతురాలైన బిడ్డను కలిగి ఉన్నందుకు విశ్వాసవీరుడయ్యాడు యెఫ్తా మన విశ్వాసాలు 50% పిల్లల వల్లే పాడైపోతుంటాయి తెలుసండి యెఫ్తా 50% బిడ్డ వల్ల విశ్వాసీయుడయ్యాడు యుద్ధం చేసినందుకు అది యుద్ధం ఎవరి చేతన చేయించగలడు దేవుడు అక్కడ కోరుకున్నాడు ప్రేమ వల్ల అలాగే బైబిల్ మరో సందర్భం చూస్తే ఎస్తేరు తెలుసు మనకి హదస్సా అని పిలబడుతున్న ఎస్తేరు ఉపవాస ప్రార్థన మీద ఎందుకు డౌట్ వచ్చాడు ఎస్తేరు కోసం చెప్పలేదండి అనుకున్నారా ఆల్రెడీ ఎన్నోసార్లు చెప్పాను పైకి ఉపవాసాలు అలాగే మీరు కూడా పెడతారంటారు కదా అని చెప్పుకున్నాం కానీ ముఖ్యంగా ఈ ఆడబిడ్డ కోసం మనం నేర్చుకుంటే కనుక ఎస్తేర్ గ్రంథం 2వ అధ్యాయంలో ఒక అద్భుతమైన మాట ఉంటుందండి ఎస్తేర్ గ్రంథం 2వ అధ్యాయము ఏడవ వచనం తన పినతండ్రి కుమార్తెన హదస్సా అని ఎస్తేరు తల్లిదండ్రులు లేనిదై ఉండగా అతడు ఆమెను పెంచుకొనను ఆమె అందమైన రూపమును సుందర ముఖమును గలదై ఉండెను ఆమె తల్లిదండ్రులు మరణము పొందిన తరువాత మృతుకై ఆమెను తన కుమార్తెగా స్వీకరించాడు మృతుకై భక్తిపరుడు తెలుసు మనకి ఆమెను ఎలా స్వీకరించాడు కుమార్తెగా స్వీకరించాడు ఇప్పుడు ఈయనకి ఈమె కుమార్తెగా పిలువబడుతుంది తెలుసు మనకి మృతుకై యూదుడు ఆమాను కుట్రదారుడు కుట్ర పన్ని మొద్దుకే తలవంచిన కారణం చేత యూదులందరినీ చంపాలనుకుంటాడు ఆ కుట్రలో నుంచి తప్పించుకోవడానికి యూదులందరూ ఎస్తేరే కారణమవుతుంది ఎస్తేర్ రాజు దగ్గరికి వెళ్ళి మాట్లాడుతుంది తర్వాత హామాన్ ఇద్దరిని ఎందుకు పిలుస్తుంది హామాన్ కుట్రదారుడు అన్న సంగతి తెలుపుతుంది
అవర్ మృతుకైకి ఎస్తేరును బట్టి ఘనత దక్కుతుంది. ఎనిమిదవ అధ్యాయం ఎస్తేరు గ్రంథం మొదటి వచనం. నేను అవసరాన్ని బట్టి మాట్లాడుతున్నాను. ఆ దినమున ఎస్తేరు, క్షమించండి, రాజైన అహష్వేరోషు యూదులకు శత్రువుడైన హామాన్ ఇంటిని రాణిని ఎస్తేరుకి ఇచ్చాను. ఎస్తేరు మొద్దుకై తనకు ఏమి కావాలనో రాజునకు తెలియజేసిన మీదట అతడు రాజు సన్నిధికి రాగా రాజు హామాను చేతుల నుండి తీసుకున్న తన ఉంగరమును మొద్దుకైకి ఇచ్చాను. ఎస్తేరు మొద్దుకైని హామాన్ ఇంటి మీద అధికారిగా ఉంచెను. చూసారా, మొద్దుకైకి ఘనత దక్కుతుంది ఎస్తేరు వలన, పెంచుకున్న కూతురు వలన, రాజు దగ్గర గొప్ప విలువ దక్కింది ప్రేమిన వల్ల. అంతేకాదు, శివరాజ్యాయం చూద్దాం చూడండి, పదవ అధ్యాయము మూడవ వచనం. యూదుడైన మొద్దుకై రాజైన అహష్వేరోషునకు ప్రధానమంత్రిగా ఉన్నాడట. ఎవరిని బట్టి అండి? ఎస్తేరును బట్టి. ప్రధానమంత్రిగా ఉండి తన వారందరితో సమాధానముగా మాట్లాడుచు తన జనుల యొక్క క్షేమమును విచారించువాడును యూదులలో గొప్పవాడునే తన దేశస్థులలో చాలా మందికి ఇష్టడిగా ఉండెను. మొద్దుకి పరపతి పెరిగిపోతుంది ప్రేమ వల్ల. తన ప్రజలందరినీ కాపాడుకోగలిగాడు ఈ దైవ సేవకుడు. ఎవరిని బట్టి? కుమార్తెను బట్టి. నిజంగా ఒక సేవకుడు కూడా వెనకాల ఆడబిడ్డలు ఉండాలండి. ఎందుకంటున్నానంటే మాట, ఎందుకండి పెళ్ళిళ్ళు చేస్తే వెళ్ళిపోతారు కదా, వెళ్ళిపోతారు ఉండిపోతారు తర్వాత విషయం అండి. మొర్ర పెట్టేవాళ్ళు వద్దా? మా ఊళ్ళో మా ప్రార్థన చేస్తారా చెప్పండి? ఏం చేస్తారు ఏం చేస్తారు? తండ్రి ఏమో సేవ చేస్తుంటే వీళ్ళు బుద్ధులు మారిపోతుంటాయి, లోకంలో ఉంటుంటారు. ఆడబిడ్డలు హత్తుకుని జీవిస్తుంటారు. జాగ్రత్తగా పెంచితే పెంచితే లాంటి పెంచకపోతే కాదు, భక్తి కలిగిన బిడ్డలుగా పెంచితే ఖచ్చితంగా సంఘ బిడ్డలందరి కోసం కూడా ప్రార్థన చేసేవారిగా మారిపోతారు. మొద్దుకై జీవితం ఆ యూదుల్ని విడిపించుకునేంత శక్తివంతంగా మారడానికి కారణం ఎస్తేరు. ఒక మాటలో చెప్పచ్చు మనం. ఎవరు అసలు ఈ బిడ్డను ఎందుకు పెంచుకున్నాడైనా? యూదుల్ని కాపాడడానికి. అప్పుడు తెలియలేదు దీనికి కారణం ఉంది. ఇక ఎవరికైనా ఆడపిల్లలు లేకపోతే పెంచుకోండి, నష్టమే లేదు. మీకు కూడా వాళ్ళు మేలు చేసి పెడతారు. లేకపోతే అంటే కింద చూడండి, తల్లి కొంచెం కన్నీళ్ళు పెట్టుకుంటారు దాని నుంచి. మీరు నిజం చెప్పండి, మీ ఇంట్లో కనీసం ఒక ఆడపిల్ల లేకపోతే ఇల్లుల్లో ఉంటుందా? ఉంటే కాస్తంత చక్క పెడుతుంటారు, తల్లికి కొంచెం ఆనందంగా ఉంటుంది. అసలు ఆనందం తండ్రికి రండి. గొప్పగా ఎవరి కోసం చెప్పుకుంటాడండి? మా అల్లుడు గారు ఏం చేస్తారు అనుకుంటున్నారు అంటాడు. ఎవరన్నా కొడుకుని చెప్పుకుంటాడా? అంత పెద్ద చెప్పుకోరు. ఎందుకని? ఆడబిడ్డ ఇచ్చిన చోట అతను ఏదైనా వృద్ధి చెందుతుంటే ఆ తెలివితేటలని మా అమ్మాయివి నావి అని అంతే, అంతకనే కాదు. ఆ తెలివితేటలని ఎక్కడి నుంచి వెళ్ళనుకుంటారు? అతనికి పెళ్ళి అవ్వకముందు ఏమీ లేదు, తెలియదు అతనికి. పెళ్ళి అయ్యాక మా అమ్మాయి వెళ్ళాక వ్యాపారం పెట్టుకున్నాడు. తెలివితేటలు ఎక్కడి నుంచి వచ్చినాయి? నాలో నుంచి అన్నట్టు. చూసారా, తండ్రి కదా ఆనందం, తండ్రి కదా ఆనందం. మా అత్తగారు చూడండి, మా బావగారి కన్నా నన్ను చూసి మురిసిపోతుంటుందని. ఎందుకు? మరి ఆవిడ తెలిస్తే అట్లా ఆవిడ కుమార్తెలకు వెళ్ళి నాలోకి వచ్చినాయి కదా. అందుకు చూసావా, పెళ్ళికి ఏం తెలుసు అతనికి? పెళ్లి చేసాక సేవ కూడా వేయడం అనుకుంటుంది ఆమె. అంతే కదండి, అంటే అత్తమామలు ఎప్పుడు కూడా వృద్ధిలుతున్న అల్లుని చూసి అంతా కూతురు ఘనత. అంటే మేం పెంచాం కనుక అంటే మా పెంపకం ఏంటండి అంటారు. కొడుకుని అంటారండి ఎవరైనా బాగా పెంచామని? అంటే ఈజీగా చెప్పొచ్చు ఈ విషయాలు. దేవుడు ఆనందంగా ఉన్న ఆడపిల్ల ఎత్తుంటే ఏడుస్తుంటారు తల్లిదండ్రులు. తెలియక ఆనందం వేరు, ఆనందం వేరు, తండ్రి తీసుకునే బాధ్యత వేరు. తండ్రి ఎంత సరే సరిగా లేకపోయినా ఇంటికి వచ్చిన ఆడపిల్ల అడుగుతాడు, ఎక్కడికి పంపావు అంటాడు. ఎందుకని? బాధ్యత. ఆ బాధ్యత లోకంలో ఉన్నోడు కూడా ఉంది. దేవుడు ఉన్నవారు దేవుడు పెంచగలిగితే ప్రేమ వల్ల చాలా గొప్పగా ఉంటుంది. అది చాలా గొప్ప నిలబెడతారండి. వాళ్ళు బైబిల్లో కొత్త నిబంధనకు వచ్చేసరికి మరో వ్యక్తి ఉంటాడు, ఆయన పేరు ఫిలిప్పు. ఆయనే అపోస్తలుల చేత సేవకు ఎన్నుకొనబడిన ఏడుగురిలో ఒకడు. ఆ ఫిలిప్పు గురించి మనం చూద్దాం. అపోస్తలుల కార్యాలు 21వ అధ్యాయం
అపోస్తలుల కార్యాలు 21వ అధ్యాయము 8-9 వచనాలు చూద్దాం. మరునాడు మేము బయలుదేరి కైసరికి వచ్చి ఏడుగురిలో ఒకడును సువార్తికుడైన ఫిలిప్పు ఎంట ప్రవేశించి అతని అద్దం ఉన్నాం. పౌలు గారు, లోక గారు, మిగిలిన సహోదరులు ఫిలిప్పు ఎంట ప్రవేశించి అతని అద్దం ఉన్నాం. కన్యకలుగా ఉన్న నలుగురు కుమార్తెలు అతనికి ఉన్నారు. కన్యకలుగా ఉన్నారు, అపవిత్రపరచపడలేదు వీళ్ళు. కన్యకలుగా ఉన్న నలుగురు కుమార్తెలు అతనికి ఉన్నారు. వారు ప్రవచించేవారట. ఏకంగా ఎవరికన్నా అన్న అంటే సువార్త పనులు కానీ ఏదైనా కావాలంటే భవిష్యత్తు ఏంటో చెప్పేస్తారు. అంత మేధావులు అన్నమాట. ఎందుకు తెలుసా? తండ్రి సువార్తికుడు, పిల్లలు ప్రవచించేవారు. ప్రవచనావరం కలిగిన గొప్ప దైవశక్తి. వాళ్ళకి ఏం తెలియదు కానీ వీళ్ళకి బాగా తెలుసు. వీళ్ళు ఒకసారి అడిగితే వీలైనప్పుడు మీరు చెబుతారు భవిష్యత్తు ఏమవుతుందో. ఎందుకు ఈ మాట రాయించారు తెలుసా అండి? అంత జాగ్రత్త కలిగి ఉంటారండి తండ్రి విషయంలో. అంటే తండ్రి తీసుకున్న ప్రతి స్టెప్ కూడా ఆ బిడ్డలు ఇది రాంగా రైటా, దీని తర్వాత ఏమవుతుందని ఆలోచించే శక్తి ఆడపిల్లలకు ఉంటుంది. మగపిల్లలు ఉండదు, పొగిడితే పొగిడితే తిడితే తిడతారు, కానీ ఆడపిల్ల లెక్క. అసలు ఒక ఆడపిల్ల ఉన్న తండ్రి నన్ను గమ్మని ఎవరు ఏమనలేరు. ఎందుకు తెలుసా? అంతా చెడిపోవడం జాగ్రత్తగా ఉంటుంది. ప్రవచనము పలికేవారటండి వాళ్ళు, చాలా గొప్ప విషయం కదండి. ఈ దైవజనుడికి నలుగురు ఆడపిల్లలు ఉన్నారు కనుకే సువార్థికుడిగా రాణించగలిగాడు. ఒక విధంగా చెప్పాలంటే మాటలు ఏంటంటే ప్రవచనం చెప్పేవారు ఏంటనే ఎంత దైవ జ్ఞానం ఉండాలి వాళ్ళకి. పౌలు గారిని ఆశ్చర్యచకితం చేశారు నలుగురు. ఎందుకు రాశాడు అని లోకగారి మాట, వాళ్ళలో అంత విశేషం ఉంది కనుక రాశాడు. ఒక సేవకుడుగా మనం నిలబడాలన్నా మనకి విశ్వాసులైన పిల్లలు ఉండాలంటాడు. ఏమంటారు కదంటారు, దేవుడు ఏమంటారు, విశ్వాసులైన పిల్లలు ఉండాలి. మీరు లేదా భక్తులు కొనసాగలేరు. అసలు విశ్వాసంగా మగపిల్లలు ఉంటారు, ఆడపిల్లలు ఉంటారు చెప్పండి. మీరు మనం నేర్పితే ఆడపిల్ల ఉంటారు, నిలబడతారు. మగపిల్లలు కష్టం. సత్యవేణి గారు బాగా తెలుసు, ఆ అమ్మాయిని ఏమో ఇప్పుడు పంపుతుందామే, ఆ అబ్బాయిని ఎప్పుడో ఇచ్చింది మాకు. ఇప్పుడు ఇద్దరు ఇంటి దగ్గర ఉన్నారు, ఎవరితో ప్రాబ్లం మరి ఎక్కువ? జాగ్రత్తగా ఉంటే కనుక చూద్దాం లేఖనం ఏం చెప్తుందో చూద్దాం. తిమోతి పత్రిక, తిమోతి మొదటి పత్రిక 3వ అధ్యాయం. నాలుగో వచ్చే అధ్యక్షుడు ఎలా ఉండాలో చెబుతూ 4వ వచనం, 3వ అధ్యాయం 4వ వచనం. సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరుచుకొనుచు తన ఇంటి వారిని బాగుగా ఏలువాడి ఉండాలి, లేకపోతే దైవజనుడిగా ఉండడానికి వీల్లేదు అంటున్నాడు. లోబడి అన్నట్టు పిల్లలు ఎక్కువగా నన్ను అడిగితే పిల్లలు ఆడపిల్లలు లోబడతారు. మనం కన్నెర చేస్తే వచ్చేస్తారు. దేవుని ఎడల భక్తి కలిగి ఉంటారు. మగపిల్ల కష్టం కంట్రోల్ చేయలేము. ఎందుకంటే ఇప్పుడు మన ఎదుగుల గారు ఇద్దరు పిల్లలు ఉన్నారు, ఏమైనా చెబుతావా పాడతావా అంటే సైలెంట్గా స్మైల్ ఇచ్చింది నాకు. నేలే అన్నాడు అంతే. ఏమ్మా అంటే పాడతాను చూసారా. వాళ్ళు సంవత్సరం ఉన్నాను నా దగ్గర చెప్పుకుంటే సిగ్గు నాకు ఎరగదీసేయాలి కదా. ఏం లేదు ఈ పిల్ల చూసారా, వాళ్ళ అమ్మగారి ముందు లేచి నాన్నగారి ముందు లేచి నా దగ్గరకు వచ్చాడు. అక్కడ వచ్చాడు ప్రభు కుమార్. మగపిల్లలు త్వరగా పాడిపోతారు. ఆడపిల్లలకి ఏదైనా మీరు భక్తి మార్గం చూపించినట్టు రాణిస్తారు. తల్లిదండ్రుల దగ్గర నేర్చుకుంటారు వాళ్ళు. మీకు తెలుస్తుంటుంది ఇద్దరు ఎవరు బాగా తయారవుతారు. విశ్వాసులైన పిల్లలు లేకపోతే అంటే ఆ దైవ సేవకుడు లోబడకపోతుంటే కనుక అతడు సేవకుడిగా ఉండడానికి వీల్లేదు. ఇది చట్టం ప్రేమ. మరో మాట చూద్దాం 12వ వచనం. పరిచారకులు ఏకపత్ని పురుషులై ఉండాలి. అంటే రెండో భార్య అంటే సేవ మానేయాలి. అది దేవుడు చెప్తున్నాడు. ఏకపత్ని పురుషులను తమ పిల్లలను తమ ఇంటి వారిని బాగుగా ఏలువారై ఉండాలి. బాగుగా ఏలాలి. ఈ మధ్య సేవకుల పిల్లలు సరిగ్గా ఉండలేదు, అది అసలు బాధ.
సేవకుడు ఏమనుకుంటాడంటే గారం అనుకుంటాడంతే, అసలు బోర్ చేయడానికి పనికిరావు. పిల్లలు బయటికి వెళ్ళిన తర్వాత దేవుని ఔన్నత్యాన్ని చూపించేవారిగా ఉండాలి, భక్తులు గొప్పగా ఉండాలి, సంఘాన్ని ఆదరించాలి, వాక్యాన్ని బోధించాలి, ఆత్మీయ గీతాలు అందరికీ నేర్పాలి, ఒక విధంగా నిలబెట్టాలి సేవకుడు. నన్ను అడిగితే పిల్లల్లో ఆడపిల్లలు అయితే త్వరగా సంఘాన్ని వదులుకుండా ఉంటారు కదండి, ఆగపిల్లలు అనుకోండి ఏమో ఎవడు ఎలా ఉంటాడో. ఒక తండ్రికి ఇద్దరు కుమారులు ఉన్నారు, ఇద్దరు తినగా ఉన్నారా? ముందు చిన్నోడు చెడిపోయాడు, అడు వచ్చిన తర్వాత పెద్దోడు చెడిపోయాడు. లోకా సువార్తను బాబుని చెప్తుంటా మీకు తెలిసిందే. కానీ పిలుపుకు నలుగురు కూతుళ్ళు ఉన్నారు, ఈ రోజున బెంగ పెట్టుకున్నాడా? ఎలాగండి బాబు, వెనకాల ఏమీ లేదు, ఏమీ లేదు, బాధపడిన అవసరం లేదు. అసలు దేవుడు తనకిష్టమైన వారిని మన గర్భాలను ఎందుకు పుట్టిస్తాడు తెలుసా? ఆయన్ని మనం ఇష్టపడతామని. పిల్లలు పుట్టిన తర్వాత దేవుణ్ణి ఎక్కువ ప్రేమిస్తున్నారా మీరు ఎవరైనా? అయితే ఆయన మీకు అర్థం కాలేదు. ఆ ప్రేమ ఈ పిల్లల ద్వారా మనకు అందించి మన ద్వారా ఆయన పొందుకోవాలని చూస్తుంటాడు, మేలు చేస్తుంటాడు. ఏది కీడుకు చేయడం మన బ్రతుకుల్లో, కానీ మనం కీడుగా మార్చుకుంటాం. వాళ్ళకి ఏం చెప్పక ఏమి నేర్పక బలాదూరు ఇడిచిపెట్టేసి గాల్లో తిరుగుతుంటాడు. నీకెందుకు అంటాడు వీడు, అమ్మ నీకెందుకు అంటదా? వింటది కొంచెం, కాకపోతే కొంచెమైనా వింటది. ఇంకా మాట చూద్దాం. తీత పత్రిక మొదట వచ్చే తీత పత్రిక మొదటి అధ్యాయము 6వ వచనం, ఎవడైనా నిందారహితుడును ఏకపత్ని పురుషుడును దుర్వ్యాపార విషయము నేరము మోపబడిన వారి అవిధేయులు కాక విశ్వాసులైన పిల్లలు గలవాడి గలవాడునే ఉన్న ఎడల విశ్వాసులైన పిల్లలు గలవాడునే ఉన్న ఎడల అట్టివాడిని పెద్దగా లేకపోతే అవసరం లేదు. అంటే ఇవన్నీ బాగా ఆలోచించండి. దగ్గరగా ఏ పిల్లలు కనపడతారు మీకు? అంతే కదండి, వచ్చాము గారు పాపం ఖాళీగా ఉన్నప్పుడల్లా ఫోన్ చేసి బాధపడుతుంది. ఏమనండి పిల్లలు ఏంటంటే, చెట్టోళ్ళు ఏం కాదు మంచోళ్ళే, కాకపోతే దేవుడు దూరమైపోయారు. ఆడపిల్లలను తల్లి ఒక్క తల్లి ఫోన్ చేయదు నాకు, మా అమ్మాయి పరిస్థితి బాగలేదు, మీరు ఒక్కసారి సన్నిధి కలవండి చేయండి, మిమ్మల్ని తొందర పెడతారు. శైలి ఎక్కడుంది? మాటలు రావు పిల్లలకి. మరి ఎలా అలవాటు అయిందో దేవుని సన్నిధికి అలా అమ్మగారిని తొందర పెడుతుంటారు. టైం టైం అయిపోతుంది. ఇప్పుడు ఈ అమ్మాయి తొందర పడిపోతుంటే ఈ నాన్నగారు ఏమంటారు? కంగారు పెట్టేస్తుంది కదా వెళ్ళండి అంటాడు ఆయన. ఇంకేమంటాడు? ఆవిడ ఒకతే కంగారు పడితే ఉండమంటాడు. ఆడపిల్లలు మార్గం అవుతున్నారు తల్లులకి. మీకు నమస్కారం తల్లులారా, ఆడబిడ్డలు సరిగ్గా పెంచని వాళ్ళు, ఆడబిడ్డలు లేని వాళ్ళు, అందుకే మీ భర్తలు రానివ్వట్లేదు. ఎందుకంటే మహాలక్ష్మి గారు వచ్చి మొన్ననే బాప్తిజం తీసుకున్నారు, వెనకాల బతికెళ్ళని పెట్టింది, మాటలు రాకపోయింది, నోట్స్ చక్కగా రాసేస్తారు చూడండి ప్రతి పాట. దేవుడు ఎందుకు ఇస్తాడు అనుకుంటాం మనం, మనం రక్షించడానికి ఇస్తాడు. అది బాగా అర్థం చేసుకోవాలి మనం. ఒక సెలూఫెహద్ పాపం చేసినప్పటికీ కూతుర్లు స్వాస్థ్యాన్ని సంపాదించేతను పేరు నిలబెట్టారు చూసారు. ఒక యప్త మొరుక్కున్న మొరుక్కుబడికి గాను తండ్రి ప్రేమ కంటే దేవుని ప్రేమ గొప్పదని చెప్పి తనలో ఉన్న ఆలోచనలను నివృత్తి చేసి 2 నెలల పాటు అంగలార్చి దేవునికి దగ్గరికి వెళ్ళిపోయింది. దేవునికి దగ్గర అయిపోయింది కుమార్తె, యప్త కుమార్తె. చాలా గొప్ప విషయం. ఇలా ఆలోచించండి, ఒక ఇస్తే అర్పించుకున్నాడండి మొద్దుకే. మొద్దుకే ఆశ ఎప్పుడు కూడా అధికారం ఉందామని కాదు, నా తోటి యూదులకి ఏమీ కాకూడదు, అందుకోసం ఇస్తే ఉపయోగపడింది. రాజు సన్నిధికి వెళ్ళి చెబుతుంది మొద్దుకే అధికారంలోకి వెళ్ళిపోయాడు. రాజు తర్వాత రాజు ప్రధానమంత్రి అయిపోతాడు. ఎంత గొప్ప విషయం అండి విస్తీర్ణం బట్టి. ఒక పిలుపు పేరు మరలా వినబడుతుందంటే ఆయనకి 4 కుమార్తెలు ఉన్నారట. సెలోఫెహాద్ పేరు వినబడుతుందంటే 5 కూతుళ్ళు ఉన్నారు. యెఫ్తా పేరు వినబడుతుందంటే ఇప్పటికీ విశ్వాస వీరుల జాబితాలో వెనక కూతురు ఉంది. మొరుదుకే ప్రధానమంత్రిగా కొనసాగి యూదుల్నే కాపాడగలిగాడంటే వెనక పెంచుకున్న కూతురు ఉంది. పిలుపు పేరు అంత గొప్పగా
వ్రాయించేటువంటి దేవుడు వెనక నలుగురు కూతుళ్ళు ఉన్నారు. ఒక దైవ సేవకుడి సేవ ఉన్నతంగా సాగుతుందంటే వెనక ఎవరు ఆడబిడ్డలు ఉంటారు. మీరు తండ్రి స్థానాన్ని ఉన్నతంగా చూపిస్తుంటారు. ఎందుకంటే దేవుడు అందుకే పుట్టిస్తాడనే విషయం మనకు అర్థం కావాలి. కాబట్టి పెళ్ళి వెళ్ళిపోతున్నప్పుడు ఏమంటారు మీరు? మెట్టింటి గౌరవాన్ని ఎప్పుడు కాపాడుద్ది? ఇక్కడ సగం కాపాడు వెళ్తే కాపాడుద్ది, ఇక్కడ తగలేస్తే మిగిలిన అక్కడ తగలేస్తుంది. ఆ మాటలోనే చెప్పొచ్చు మనం, అమ్మ ఎంతవరకు మా దగ్గర ఉండి మాకు మంచి పేరు తెచ్చు నీ ప్రవర్తన బట్టి, నీ ప్రవర్తన బట్టి. ఒక మగపిల్లడు బయట ఎక్కడ తిరుగుతున్నాడు అనుకోండి, వీడి సొంట ఎవండి బాబు వీడు ఎలా కనడలు నాన్న అంటారు. ఒక అమ్మాయి పద్ధతిగా ఉందనుకోండి, వాళ్ళ నాయన అమ్మాయి అండి బయటికి రాదు, అసలు చాలా జాగ్రత్తగా ఉంటుంది, బలాదులు తిరిగితే ఇంకోలా చెప్పుకుంటారులేండి. అంటే త్వరగా సెట్ చేయగలిగింది ఆడపిల్ల, అందుకే దేవుడు ఇస్తున్నాడు ఆయన మహిమార్థమై. ఇంకోటి ఏంటంటే మనం బలహీనులను కనుక ఇస్తున్నాడు. నేను మీకంటే బలహీనులు కనుక నాకు ఇద్దరిచ్చాడు, పడిపోదునేమో ఒకవేళ ఇద్దరు మగపిల్లలు అయితే పడిపోదునండి, నేను ఈ రోజులో దైవ సేవకుడికి ఉండలేకపోతున్నాను. ఒక బాధ్యత కలిగిన తండ్రిగా దేవుడు అంటే తెలియక ముందు నుంచి ఉంచేశాడు నన్ను, పూర్తిగా తెలియదు, తెలుసు కానీ నాకు అంత పూర్తిగా తెలియక ముందు నుంచి ఇద్దరు బిడ్డలు వారిని జాగ్రత్తగా చూసుకోవాలి. ఒకరు హాస్పిటల్ తీసుకెళ్తే మళ్ళీ తీసుకెళ్ళవలసి వచ్చింది ఇంకొకరిని, ఒకరికి వస్తే ఒకరికి వచ్చేసింది. నా జీతం అంతంత మాత్రం, మరి ఆడబిడ్డలు ఉన్నారు కనుక నన్ను గొప్ప జీతగానే చేసేసాడు, ఆశీర్వదిస్తాడండి దేవుడు, కృప చూపుతాడు. ఇప్పుడు దేవుళ్ళు కూడా బలంగా ఉండడానికి కూడా బిడ్డలే కారణం చెప్పాలండి. నా బిడ్డలకి పెద్దగా అరిసేక్కర్లేదు, మూడు అవ్వగానే డాడీ లేచినట్లు లేచిపోతారు. ఉదయం కొత్త నిబంధనల నుంచి ఒక అధ్యాయం, పాత నిబంధనల నుంచి కొన్ని అధ్యాయాలు వీళ్ళు చదువుతారు, ఆదికాండం నిర్గమకాండం కాండాలు వీళ్ళ అమ్మగారు చదువుతారు, నేను మటుకు లెసన్ చెప్తున్నాను మీకు. ఉదయం ఫోన్లో కాన్ఫరెన్స్ కాల్లో వీళ్ళ స్వరం వినపడుతుంది, అలవాటు చేస్తాను. అందుకే ఇప్పుడు బాప్తిస్మ ఇచ్చి కూడా నదే కోరుకుంటున్నాను, చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా మందికి ఏంటంటే మగపిల్లలు అంటే బాగా ఇష్టం ఉంటారు, ఆడపిల్లనే సరిగ్గా చూడరు, తెలియక. మీకు విషయం చెప్పంటారా, ఇంట్లో ఆడపిల్ల లేకుండా అబ్బాయిలు ఉన్నారని వాళ్ళిద్దరు కొట్టుకు చేస్తారు. ఇంకోటి బాధ్యత అంటే తెలియదు, ఎవరి కోసం? మేము సంపాదిస్తున్నాం, మేము ఖర్చు పెట్టుకుంటాం అంటారు. ఎప్పుడైనా బలాదులు చేసినప్పుడు తండ్రి దప్పడి మీద కొట్టి వెనకాల చెల్లు ఉంది, ఏమనుకుంటున్నావు, ఇష్టం వచ్చి బతుకుతున్నావు, ఆ మాట కూడా నక్కలు తిరిగి బాధ్యత అవుతుంది, వీడికి బాధ్యత అవుతుంది. మా తమ్ముడు సాయి ఉన్నాడు, మామూలుడు కాదు, ఆవులు ఇస్తే మనల్ని కాదు మా ఊరంతా మింగేస్తాడు, అందుకే అప్పుడప్పుడు ఆవలించొద్దని చెప్తుంటానండి. వాళ్ళకి ఒక అక్క ఉందండి మా చెల్లి, వీడు ఇప్పుడు ఇలా ఉండటం అంటే చాలా గ్రేటే, వీడు మామూలుడు కదా అని చాలా చిత్రాసులు పెట్టాడు మొదట్లోనే, ఎలా వీడు తల్లిదండ్రులు లోబడి ఉన్నాడా అప్పట్లో అనుకునేవాడు నేను. అక్క ఉంది, అక్క కానీ సింగిల్ అనుకోండి, వీడు ఇప్పటికి మా చిన్నమ్మ చిన్నాన్ని ఎక్కడన్నా పెట్టుకోవాలి, ఉండడు వాళ్ళ దగ్గర, మామూలుడు కాదండి. చూసారా, అంటే ఒక ఆడబిడ్డ ఉంటే ఇలా క్రమశిక్షణతో ఉంటారంట పిల్లలు. నేను క్వశ్చన్ అడుగుతాను, ప్రార్థన చేస్తాను, మీరు నిజం చెప్పండి. అంటే లక్షణం ఎలా ఉంది, మీ ఇంట్లో మగపిల్లలు ఉన్నారు చేతులు ఎత్తండి. అంటే ఇందాక పాపం మమ్మల్ని ఎత్తమని లేదని బాధపడ్డట్టున్నారు. ఆడపిల్లలు లేకుండా మగపిల్లలే ఉన్నారు చేతులు ఎత్తండి. ఇంకా ఆడపిల్లలు లేరు, మీరు మగపిల్లలు ఉన్నారు. ఆడపిల్లలు లేకుండా మగపిల్లలు ఉన్నారు, ఎత్తారండి అమ్మ తల్లి. మీకు క్వశ్చన్ వేస్తాను, మీకు మీరు సంతోషంగానే ఉన్నారా? మీరు ఇద్దరు చెప్పట్లేదు. అమ్మ అక్క చెప్పమ్మా, గంగక్క బిడ్డలు బట్టి సంతోషంగానే ఉన్నావా? లేదు. మీరండి? అస్సలు లేరట. లేరు, అస్సలు లేరు. అంటే మీకు విషయం ఏంటంటే బైబిల్ గ్రంథం నుంచి ఒక పాఠం చెబుతున్నప్పుడు ఏదాలా చెప్తారనుకుంటారేమో అని చెప్పేస్తున్నాను. సాక్ష్యం దేవుడు ఎందుకు ఇస్తాడో ఆలోచించాలి. ఏమండి అమ్రాము యాకబెదు, ఇంట్లో ఎంతమంది పిల్లలు?
ముగ్గురు ముగ్గురులోకి ఆమె ఆడబిడ్డ మోషే గారు చావు దగ్గర పడింది ఇప్పుడు కాపాడింది కలిపెట్టింది ఎవరు మిర్యాం తెలుసా మీకు ఆహరోని గారు ఒక తీడవడ ఇంకా బయట ఉన్నాడు పడండి వెళ్ళదు అంటారు అప్పుడు చిన్నడే కదా మరి 3 సంవత్సరాలు అతను దాచి మిర్యాంను పంపించారు పెద్దలు మనమే మిర్యామే కనుక అక్కడ లేకపోతే మోషే గారు ఏమవుతాడో చూసారా ఒక రకంగా తోడ పుట్టిన వారి విషయంలో కూడా జాగ్రత్త తీసుకుంటూ ఉంటారనమాట జాగ్రత్త మా అక్క విషయంలో కూడా మా అక్క కూడా మా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు మొట్టేసేది అంతా ఒక మొట్టకే మాట ఉండకపోతే కోపం ఎక్కువని మాకు అంటే విషయం చెప్తున్నాడు జాగ్రత్తగా ఉంటారు కాబట్టి మీకు ఛాన్స్ లేదు కనుక మీ పిల్లలకి మా ఒక పిల్లని చిన్న బాబున పడదగా ఆడబెట్టి నీ ప్రభు అని అడగండి ఎందుకు తెలుసా జీవితం బాగుంటుంది సంతోషం ఉంటుంది పద్ధతిగా ఉంటారు వాళ్ళ బాధ్యత వాళ్ళు నిర్వర్తిస్తారు ఒక తండ్రి కుటుంబాన్ని విడిచి పోలేడు భయపడుతుంటాడు ఆ భయం మనుషుల వల్ల వచ్చింది కాదు దేవుడు కలిగిస్తుంటాడు అది అదే ఇద్దరు మగపిల్లలు అనుకోండి ఆ భయం ఉండదు సునీల్కి చెల్లిగా నక్కగా ఉన్నారా ఇద్దరు మీరు మగపిల్ల మీ నాన్నగారు బాగానే ఉన్నారా చూసారండి నేను మిమ్మల్ని మీకు తెలిసి మీ పరిస్థితి నాకేం తెలియదు పూర్తిగా విషయం చెప్తున్నానండి బైబిల్ నుంచి ఇప్పుడు చెప్పండి ఆడపిల్లలను కన్నోళ్ళు అందరూ అదృష్టవంతులు కాదా మీ బాధ ఎవరన్నా అర్థం చేసుకుంటారు మగపిల్లకి ఏమర్థం చెప్పండి కనీసం మీరు ప్రార్థిస్తే మరో 2 మోకాళ్ళు ఎవరైనా మోకరించేది ఆడబిడ్డలే కదా కాబట్టి రావణ గారు పాపం ఆలోచిస్తున్నాడు ఇంకా నయ్యం మగపిల్లని అడిగిన కాదు దేవుడు అన్యాయం చేయడు ఒకవేళ మగపిల్లని ఇచ్చింటే కనుక మీరు చిన్నప్పటి నుంచి చాలా కంట్రోల్గా పెంచాలి ఒక అన్న సమూహల్ని పెంచినట్టు మంచిదే కానీ కష్టం కానీ పెంచాలి పెంచితే గొప్పవాడు అవుతారు నేను మగపిల్లల సందరూ చెట్టలు అంటలేదు అంటే ఈ సమాజంలో అందరికీ భక్తి లేదు కనుక ప్లస్ అవుతారు అన్నమాట ఆడబిడ్డలు బాధ్యత కలిగి ఉంటాడు తండ్రి ఎప్పుడు కూడా లేదనుకోండి మైనస్ అయిపోతుంది బాధ్యత లేడు పైగా మగపిల్లలు ఇంకేం జాగ్రత్త ఉందా దేవుడు ఎందుకు చెప్పిస్తున్నారు ఈ మాటలు తండ్రిని ఉన్నతంగా చూపిస్తున్న ఆడబిడ్డల ప్రేమ వల్ల మీ ఆడబిడ్డలు జాగ్రత్త చేసుకోండి వారు చెడిపోతే అపనింద మీకు వారు నిలబెడితే మీ పేరు నిలబెడతారు ఎక్కడికి వెళ్ళినా సరే నిలబెడతారు మీకు చెబుతున్నాను నన్ను నేను హెచ్చరించుకుంటున్నాను నాకు దేవుడి ఇద్దరు ఆడబిడ్డలు ఇచ్చాడు మనం జాగ్రత్త కలిగి ఉన్నాం దేవుని కృపలో పెంచుతాం గొప్పవారిని చేద్దాం దేవుడికి అప్పగిద్దాం దేవుడు మన పక్షంగా ఉన్నాడు మన విరోధి కూడా మన ముందు నిలవలేడు అట్టి కృప ధన్యత నాతో సహా మీ అందరికీ అనుగ్రహించలాగిన దేవుని వేడుకుంటూ ప్రార్థన చేసుకుంటాం కృప కలిగిన మా కన్న తండ్రి మా దేవ మా ప్రభువ అవునైనా మీ మాటలు ఆలోచిస్తుంటే తండ్రి ఆడపిల్లల కుటుంబంలో ఎంత ప్రాముఖ్యాన్ని కలిగి ఉన్నారో మాకు అర్థమవుతుంటుంది నాయన చాలామంది అంటున్నారు బైబిల్లో ఆడపిల్లలకు విలువ లేదండి అంటున్నారు ఎంత విలువగా ఎంత ఉన్నతంగా మీరు రాయిస్తే విలువ లేకపోవడం ఏంటి ప్రభువ మా దేవా మేము నా తండ్రి మీరు ఇచ్చిన గర్భఫలాలను నా తండ్రి మీలో పెంచడానికి ఎంతగానో ప్రయత్నిస్తున్నామయ్యా ఆడపిల్లలేమి మగపిల్లలేమి మీ వారు తండ్రి మీ వారిగా పెంచితే మాకు సంతోషం ఉంటుందయ్యా కానీ త్వరగా ఇద్దరిలో పాడైపోయింది మాకు పిల్లలే తండ్రి ఆడపిల్లలు ఉన్న వారైతే ఎంతో కొంత భక్తులు నిలబడతారు తండ్రి తండ్రి కూడా త్వరగా రాగలుగుతాడయ్యా ఆడపిల్లతో చెప్తే చాలు కూతురు చెప్పిందని మురిసిపోతాడయ్యా మీ గురించి చెప్తే ముందే వస్తారయ్యా